సర్వదోషాల నుండి విముక్తిని ప్రసాదించే స్తంభేశ్వర మహాదేవాలయం. భారతదేశంలో కొన్ని రహస్య శివాలయాలలో ఒకటి స్తంభేశ్వర మహాదేవ్ ఆలయం. పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు. అలాంటి శివుణ్ణి సముద్రుడే తన అలలతో నిత్యం అభిషేకం చేస్తూ ఉండే. అరుదైన దృశ్యం చూడాలంటే మాత్రం గుజరాత్లోని స్తంభేశ్వర ఆలయాన్ని దర్శించాల్సిందే. శివపుత్రుడైన కార్తికేయుడు ఇక్కడి శివలింగాన్ని పూజించి సర్వదోషాల నుంచి విముక్తుడైన విధంగానే ఈ లింగాన్ని దర్శించుకున్నవారు కూడా తెలిసి తెలియక చేసిన తప్పుల నుంచి విముక్తులవుతారని భక్తుల నమ్మకం. స్కందపురాణం ప్రకారం తారకాసురుడు అనే రాక్షసుడు మహాశివ భక్తుడు. ఆ రాక్షసుడు శివుని తపస్సు చేసి 6 రోజుల శివకుమారుడి చేతిలోనే నాకు మరణం ఉండాలని కోరుకుంటాడు. శివుడు వరం ప్రసాదిస్తాడు. అలా వరం పొందిన తారకాసురుడు దేవతలను హింసించసాగాడు. అప్పుడు దేవతలు శివుణ్ణి శరణువేడగా తారకాసురుని ఆ కృత్యాలు చూసి ఆగ్రహించిన శివుడు తన శక్తితో శ్వేతపర్వత కొలనులో 6 తలలు 4 కళ్ళు 12 చేతులు గల కుమారుడిని పుట్టిస్తాడు. అతని పేరే కార్తికేయుడు. కార్తికేయుడు 6 రోజుల వయస్సులోనే తారకాసురుడిని వధిస్తాడు. తారకాసురుడు శివభక్తుడని తెలిసాక అలాంటి శివభక్తుని తన చేతులతో చంపినందుకు కార్తికేయుడు పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. తాను చేసిన పనికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకున్నాడు. కార్తికేయుని బాధను గమనించిన విష్ణుమూర్తి తారకాసురుని వధించిన స్థలంలోనే శివాలయాన్ని కట్టించి పూజించమని చెప్తాడు. అప్పుడు దేవతలందరూ కలిసి సాగర సంగమతీర్థం వద్ద విశ్వానంద్ స్థాం స్థాపన చేస్తారు. ఆ ఆలయాన్ని ఇప్పుడు స్తంభేశ్వర ఆలయంగా పిలుస్తున్నారు. అందులోని శివలింగమే మూలవిరాట్టుగా పూజలందుకుంటుంది. స్తంభేశ్వర ఆలయంలోని శివలింగం ప్రాచీనమైనదే అయినా ఈ ఆలయం వెనుక ఉన్న స్థలపురాణం వల్లన వేలాదిగా భక్తులు ఇక్కడికి చేరుకుంటూ ఉంటారు. సముద్రపు అలలకు అనుగుణంగా ఈ ఆలయం కనిపించడం మరో విశేషం. అలలు తక్కువగా ఉన్నప్పుడు ఈ ఆలయం బయటపడుతూ భక్తులు అందులోకి వెళ్లే అవకాశం లభిస్తుంది. మళ్లీ అదే క్రమంలో నిదానంగా సముద్రంలోకి మునిగిపోతుంది. ఆలయం బయటకు రావడం దగ్గర్నుంచి సముద్రగర్భంలోకి వెళ్లిపోవడం వరకు మొత్తం క్రమాన్ని గమనించేందుకు భక్తులు ఉదయం నుంచి సాయంత్రం వరకు తీరం వద్దనే వేచి ఉంటారు. చంద్రుని కళలను అనుసరించి ఒక్కో రోజు ఒక్కో తీరుగా ఆలయం దర్శనమిస్తుంది. సముద్రం పోటుమీద ఉండే అమావాస్య పౌర్ణమి రోజులలో శివుని దర్శనం కోసం ఎక్కువసేపు వేచి ఉండాల్సి వస్తుంది. సర్వదోషాలను తొలగించే స్తంభేశ్వరాలయంలోని శివలింగాన్ని దర్శించి సకల శుభాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు, లోకాస్సమస్త సుఖినోభవంతు.